నమస్తే నేను జీవి సత్యనారాయణ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు తర్వాత సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు వాటిల్లో ఒక మూడు కంపెనీలు మీకు ఇప్పుడు రికమెండ్ చేయడం జరుగుతుంది ఆ మూడు కంపెనీలు కనుక మీరు కనుక వెయిట్ చేయగలిగితే సిక్స్ మంత్స్ అంటే మళ్ళీ మార్చి ఫైనాన్షియల్ రిజల్ట్స్ అయిపోయే టైంకి ఏప్రిల్ మే వరకు ఏ టార్గెట్ అవన్నీ మీకు చెప్తాను ఏ ప్రైస్లో ఉన్నాయి అనేది ఒకటి బజాజ్ హోల్డింగ్స్ ఈ బజాజ్ హోల్డింగ్స్ బజాజ్ గ్రూపు ఈరోజు 5,33.70 రూపాయలు ట్రేడ్ అవుతుంది ఇది ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఈక్విటీ వచ్చి 111 కోట్లు రిజర్వులు వచ్చి 41,347 కోట్లు ఈ సంవత్సరం రిజర్వులు 4,000 కోట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి అప్పుడు 45,347 కోట్లు టోటల్గా రిజర్వులు అవుతాయి బారోయింగ్స్ అంటే అప్పులు 125 కోట్లు అది నెగ్లిజిబుల్ అనమాట ఎందుకంటే 45,000 కోట్లు రిజర్వులు ఉన్నాక 125 కోట్లు పెద్ద క్వశ్చన్ కాదనమాట తర్వాత ప్రమోటర్ స్టేక్ వచ్చి 50.07 ఉంది ఇది తర్వాత ఎఫ్ఐఐలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 13.31 డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి 4.64 పబ్లిక్ వచ్చి 31.9698% వీళ్ళ స్టేక్ ఉంది బజాజ్ హోల్డింగ్స్లో వీళ్ళు హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ యాన్యువల్ రిజల్ట్స్ అన్నీ హాఫ్ ఇయర్లీ వచ్చేసినాయి హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ వచ్చి లాస్ట్ ఇయర్ మీద 1,535 కోట్లు వచ్చింది లాస్ట్ ఇయర్ ఎంత ఉంది అంటే 114 కోట్లు ఉంది అంటే లాస్ట్ ఇయర్ హాఫ్ ఇయర్లీ ఏదైతే ఉందో 114 కోట్లు వస్తే ఈ సంవత్సరం 1,535 కోట్లు వచ్చింది అయితే అంతకుముందు సంవత్సరం మనం ఎప్పుడైనా కానీ ఎలా గమనించాలి అంటే ఈ సంవత్సరం వరకు మాత్రం ఈ ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అంటే కరోనా తోటి ఫస్ట్ ఇయర్ సెకండ్ క్వార్టర్ కూడా ఫస్ట్ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ పెద్దగా ఏం లేదు మైనస్లోనే ఉంది అంటే ఏమి ప్రొడక్షన్ కానీ సర్వీసెస్ కానీ ఏం జరగలేదు కానీ ఈ సంవత్సరం ఏ లెక్కన చూసినా కానీ దాని మీద ప్రాఫిటే కనబడుతుంది మనం చూడవలసింది ఎలా అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టరు అంతకుముందు లాస్ట్ ఇయర్ అంటే 2020 ఫస్ట్ క్వార్టరు 2019 సెకండ్ క్వార్టరు ఇప్పుడు మనం సెకండ్ క్వార్టర్లో ఉన్నాం అయిపోయినాయి అంటే 2020 సెకండ్ క్వార్టరు ఇప్పుడు సెకండ్ క్వార్టరు 2019 సెకండ్ క్వార్టరు దాన్ని బేస్ చేసుకొని చేస్తే 689.42 కోట్లు వచ్చింది 2019 హాఫ్ ఇయర్లీకి ఈ సంవత్సరం 2 హాఫ్ ఇయర్లీ కలిపితే 1,535.27 అంటే 689కి నియర్లీ డబల్ వచ్చినట్టు డబల్ పైన వచ్చినట్టు అందుకని ఇది రికమెండ్ చేయడం జరుగుతుంది ఈపీఎస్ వచ్చి 360 చూపిస్తుంది ఈపీఎస్ రాబోయే ప్రొజెక్షన్స్ అంటారు టీటీఎంకి తర్వాత పీఈ రేషియో వచ్చి 13.9 ఉంది ఇండస్ట్రియల్ పీఈ వచ్చి 22.3 ఉంది అంటే ఎప్పుడైనా కానీ పీఈ రేషియో ఇండస్ట్రియల్ పీఈ కంటే తక్కువ ఉండాలి ఇండస్ట్రియల్ పీఈ 22.3 ఉంది మన పీఈ రేషియో వచ్చి 13.9 ఉంది అంటే సుమారుగా ఎన్ని ఉన్నట్టు 8 పాయింట్లు ఇంకా తక్కువ ఉందన్నట్టు అంటే 8 పాయింట్లు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి టార్గెట్ వచ్చి 8,028 రూపాయలు చూపిస్తుంది ఇప్పుడు ఎంత ఉంది 5,030లో ఉంది మీరు తగ్గినప్పుడు కనుక కొనుక్కుంటే రేపు ఏప్రిల్ మే వరకు ఈ కంపెనీ 8,000 రూపాయలు అవుతుంది 5,000 8,000 కాకర్లే మీకు ఎంత మామూలుగా 6-7 వేలు వచ్చేసినా కానీ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు ఈ మధ్యలో ఎక్కడో ఒక దగ్గర అంతే తప్ప ఏప్రిల్ మే దాకా ఉండి 8,000 వస్తుందా రావట్లేదా అనే అనుమానం లేకుండా ఎప్పుడైతే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వరకు అంటే ఇప్పుడు థర్డ్ క్వార్టర్లో ఉన్నాం అంటే ఏప్రిల్ మే జూన్ ఫస్ట్ క్వార్టర్ జూలై ఆగస్టు సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ థర్డ్ క్వార్టర్ నవంబర్లో ఉన్నాం ఇప్పుడు డిసెంబర్ అయిపోయినాక జనవరిలో మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి ఆ టైం కల్లా కొంచెం ఒక 1,500-2,000 అట్లా పెరిగిందంటే 30% పెరిగితే మీరు ఎగ్జిట్ అయిపోండి తర్వాత ఇయర్లీ లో వచ్చి 411.45 ఇయర్లీ హై వచ్చి 5,100 ఇప్పుడు 5,033లో ట్రేడ్ అవుతుంది ఇక నెట్ ప్రాఫిట్ వచ్చి 3,650 కోట్లు ఉంది 2020 మార్చికి లాస్ట్ ఇయర్కి ఇప్పుడు 2021 మార్చికి మొన్ననే 4,009 కోట్లు ఏదైతే చూపిస్తుంది అంటే నెక్స్ట్ ఇయర్కి టీటీఎం వచ్చి 4,009 కోట్లు చూపిస్తుంది టార్గెట్ వచ్చి 8,028 ఇది బజాజ్ హోల్డింగ్స్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అంటే నాకు కాల్ చేస్తే ఇంకా వేరే ఏమైనా ఉన్నా కానీ అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇప్పుడు మీకు సింపుల్గా ఇది బజాజ్ గ్రూపు బజాజ్ హోల్డింగ్స్ ఇక రెండో కంపెనీ కిరి ఇండస్ట్రీస్ కిరి ఇది డైస్ కలర్స్ ఇవేవైతే ఉందో డైస్ కలర్స్ ఇప్పుడు 500 ఆ రేంజ్లో ఉంది 500 1 రూపాయి 2 రూపాయలు అటు ఇటుగా అయితే ఇది ఫేస్ వాల్యూ వచ్చి 10 రూపాయలు ఈక్విటీ వచ్చి 44 కోట్లు రిజర్వులు వచ్చి 2,125 కోట్లు ఉంది దీనికి బారోయింగ్స్ వచ్చి 42 కోట్లు అంటే 2,125 కోట్లు రిజర్వులు ఉన్నాక 42 కోట్లు పెద్ద క్వశ్చన్ కాదనమాట అంటే ఓన్లీ 2% నెగ్లిజిబుల్ అనమాట లోను లేనట్టు అంటే దీన్ని ఏమంటామంటే మనము జీరో డెట్ కంపెనీ అంటే ఆల్మోస్ట్ ఆల్ పెద్దగా అప్పు లేనటువంటి కంపెనీ అనటం
ప్రమోటర్ స్టేక్ వచ్చి 34.98% ఉంది. ఇది కొంచెం జనరల్గా మనం చూసేదాన్ని 51% ప్రమోటర్ స్టేక్ చూస్తాము. ఇది 34.98 ఉంది, కొంచెం తక్కువ ఉంది అన్నట్టు. ఎఫ్ఐఎల్ స్టేక్ దీంట్లో ఎక్కువ ఉంది, ఎఫ్ఐఎల్ స్టేక్ 35.11 ఉంది. జనరల్గా ఎఫ్ఐఎల్ స్టేక్ దేంట్లో కనుక ఎక్కువ ఉంది అంటే ఆ స్క్రిప్ట్లో మూమెంట్ ఫాస్ట్గా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఎఫ్ఐఐలు ఎప్పుడైతే ఏ స్క్రిప్ట్లో కనుక ఎంటర్ అయి ఉంటారో వాళ్ళు కొందల్చుకుంటే ఆ స్క్రిప్ట్ని ఎంతవరకైనా పైకి తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు ఇది 500 ఉంది కదా, ఒక్కరోజే అంటే 100, 200, 300 కూడా పైకి తీసుకుపోయే అవకాశాలు, అంటే 100, 200 కూడా పెంచే అవకాశాలు ఉంటాయి అన్నట్టు కంటిన్యూగా. అందుకని ఎఫ్ఐఎల్ స్టేక్ ఎక్కువ ఉన్న వాటికి ఏంటంటే వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది, స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుంది. కానీ ఈ స్క్రిప్ట్ లోలో ఉంది. ఇది పబ్లిక్ స్టేక్ వచ్చి 29.23% ఉంది. డిఐఏలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లు వచ్చి చాలా తక్కువ ఉంది అనమాట, అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటాం 0.62% ఉంది. ఇక తర్వాత నెట్ ప్రాఫిట్ వచ్చి 252 కోట్లు ఉంది మొన్న 2021 మార్చికి. రాబోయే 2022 మార్చికి 401 కోటి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటిదంటే పీఈ రేషియో చాలా లోలో ఉంది. పీఈ రేషియో ఎంత ఉందయ్యా, 4.92 ఉంది. ఇండస్ట్రియల్ పీఈ రేషియో ఎంత ఉంది, 20.32 ఉంది. అంటే నియర్లీ 4 టైమ్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే పీఈ రేషియో 5 ఉంది, ఇండస్ట్రియల్ పీఈ రేషియో 20.32 ఉంది. అంటే మన టార్గెట్ ప్రైస్ వచ్చి 4 టైమ్స్ అనమాట. ఇయర్లీ లో వచ్చి 405, ఇయర్లీ హై వచ్చి 679. సెప్టెంబర్ Q2 రిజల్ట్స్ ఇంకా రాలేదు, అనౌన్స్ చేయలేదు. అది నెక్స్ట్ వీక్ ఎప్పుడో ఉండొచ్చు. ఆ బోర్డు మీటింగ్ డేట్ చూసుకొని మీరు లేదు అనుకుంటే బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వచ్చినాకైనా మీరు ఎంటర్ అవ్వచ్చు. అంటే ఇది ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేసినాయి, బాగున్నాయి, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా వెయిట్ చేసినాకైనా మీరు కొనుక్కోవచ్చు. దీని టార్గెట్ ఎంత చూపిస్తుంది అంటే 2400 చూపిస్తుంది. సుమారుగా 2400 రూపాయలు టార్గెట్ చూపిస్తుంది. ఇది ఉన్నది 500లో, అంటే సుమారుగా 500% కనపడుతుంది. ఎప్పటికీ ఓన్లీ ఏప్రిల్ మేకే, అంటే ఇది వితిన్ 1 ఇయర్ లోపలనే ఇది 500% ఉంది. కాబట్టి మనకు 500% అక్కర్లే, 500 ఉంది కదా, 500 ఉంది కాబట్టి 1000 రూపాయలు 800, 1200, 1300 అయినా మనము క్లోజ్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ కంపెనీ సెప్టెంబర్, అది మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత ఇంకొక కంపెనీ ఉంది వేదాంత. ఈ వేదాంత ఏదైతే ఉందో మల్టీనేషనల్ కంపెనీ, ఇది ఇప్పుడు 321 రూపాయలు ఉంది. దీని ఓల్డ్ నేమ్ ఏంటిదంటే సీసాగోవా. ఈ సీసాగోవా కంపెనీనే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీ వేదాంత వాళ్ళు టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఇది ఫేస్ వాల్యూ 1 రూపాయలో ఉంది, ఈపీఎస్ వచ్చి 50 రూపాయలు ఉంది, నెట్ ప్రాఫిట్ వచ్చి 11,602 కోట్లు. ఈ సంవత్సరం టీటీఎం ఎంత వస్తుంది తెలుసా అండి, 18,570 కోట్లకు వస్తుంది. ఈక్విటీ వచ్చి 372 కోట్లు, రిజర్వులు వచ్చి 64,231 కోట్లు. కాకపోతే దీంట్లో మైనస్ పాయింట్ ఏంటిదంటే బారోయింగ్స్ ఉన్నాయి 51,570 కోట్లు. అయితే ఈ 51,570 కోట్లు బారోయింగ్స్ అప్పుల్లో ఉంది. ఇది ఎంఎన్సీ కంపెనీ, 18,000 కోట్లు దీనికి ఈసారి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి 51,18 సుమారు మళ్ళీ 69,000 కోట్లు. అంటే ఇదొక్కటి కొంచెం మైనస్ పాయింట్. ఇండస్ట్రియల్ పీఈ వచ్చి 22, మన పీఈ రేషియో వచ్చి 6, అంటే ఇంకా 16 పాయింట్లు మనకి ఉంది. టార్గెట్ వచ్చి 1100 చూపిస్తుంది. ఇప్పుడు ఇది 320లో ఉంది, మనకి 1100 అక్కర్లే, 600, 700 అవగానే ఎగ్జిట్ అవ్వండి. మీకు అప్పటిదాకా వెయిట్ చేసి సంవత్సరం దాకా 1100 వస్తుందో రాదో, మార్కెట్ ఎలా ఉంటుందో ఏముంటుందో ఇవన్నీ అనుకునే బదులు మీకు 320లో ఉంది, 600 రాగానే అవ్వండి. మీకు దీంట్లో ప్రమోటర్ స్టేక్ వచ్చి ఎంఎన్సీ వాళ్ళది 65.18% ప్రమోటర్ స్టేకే ఉంది. ఎఫ్ఐఎల్ స్టేక్ చాలా తక్కువ ఉంది, 8.69% ఉంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి 11.93% ఉంది. ఇయర్లీలో వచ్చి 98 రూపీస్ 60 పైసా, ఇయర్లీ హై వచ్చి 386. ఇప్పుడు Q2 రిజల్ట్స్ వచ్చాయి, ఓకే అంత బాగానే ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంకా నాకు కాల్ చేయొచ్చు, వేదాంత ఒకటి. ఇంకా మీకు వేరే Q2 రిజల్ట్స్ చాలా ఇంకా వచ్చినాయి ఉన్నాయి, ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ మూడు, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ని తగ్గట్టుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్, థ్యాంక్ యూ.